కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు ఎక్సైజ్ కార్యాలయం నందు సీఎం రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల మద్యం దుకాణం పాలసీ కొరకు ఎవరైనా షాపు యజమానులు టెండర్లు వేసుకోవచ్చని, ఆదోనికి 4, కోతలంకు 1, హల్వికి 1, మొత్తానికి 6 షాపులు మంజూరు కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కావున ఎవరైనా షాప్ యజమానులు ముందుకు వచ్చి టెండర్ వేసుకోవచ్చని, ఆఖరి తేదీ 17వ తేదీన ఉంటుందని, అలాగే 18వ తేదీన జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో షాప్ యజమానులకు టెండర్ ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. చేత నడపబడేటటువంటి మద్యం దుకాణాలను నడుపుకోవడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇట్లా నోటిఫికేషన్ జారీ చేసిన వాటిలో ఆదోని ప్రొవిజన్ అసోసియేషన్ పరిధిలో ఆదోని మున్సిపాలిటీలో 4 షాపులు, కోతలం మండలం హెడ్క్వార్టర్లో 1 షాపు, హాల్వీలో 1 షాపు, మొత్తానికి ఆదోని స్టేషన్ పరిధిలో 6 షాపులకు జిఆర్ఓస్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ కోసం ఆదివారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ విషయమే షాపు ఎస్టాబ్లిష్ చేయడానికి దుకాణం ఇవ్వడానికి ఎవరైనా సొంతదారులు ముందుకు రావచ్చు. దానికోసం ఆ నోటిఫికేషన్లో భాగంగా ఎవరైనా కానీ సీల్డ్ కవర్లో వాళ్ళు ఎంత బాడీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, దుకాణం ఇవ్వదలుచుకున్నటువంటి సొంతదారులు ఎంత బాడీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది రిపోర్ట్ చేస్తూ సీల్డ్ కవర్లో టెండర్లు వేస్తే అటువంటి వేసినటువంటి దుకాణదారుల సమక్షంలో ఈ నెల 19వ తారీఖున జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్ ఈ రెంట్ల గురించి డిసైడ్ చేస్తారు సంబంధించినటువంటి కమిటీకి. జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో ఈ నెల 19వ తారీఖున 3 గంటలకు ఎవరెవరి దుకాణాల్లో వాళ్ళు రెంట్ ఎంత పోర్ట్ చేసుకున్నారో చూసి వాళ్ళ యొక్క షాపును ఖరారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 17వ తేదీ, 18వ తేదీ రిజర్వ్ డే, 19వ తేదీ ఖరారు చేయడం జరుగుతుంది. షాపులు వచ్చేసి మనకు ఆదోని మున్సిపాలిటీలో ఇదివరకు పోనటువంటి షాపులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక షాపు రెన్యువల్ కాలేదు, అక్కడే ఉన్నటువంటి షాపు ఆ ఓనర్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ అంటే ఆల్రెడీ ఇదివరకు షాప్ ఉంది కాబట్టి అదే షాపు ఇచ్చినటువంటి వాళ్ళకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే వాళ్ళకు మినిమం 150 చదరపడుగులు ఆర్సీసీ ప్రూఫ్తో ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి వాడు ఎవరైనా సరే గుడి బడికి 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి చూసుకొని అటువంటి వాళ్ళు ముందుకు వచ్చి దీంట్లో టెండర్లు వేసుకోవచ్చు. సీల్డ్ టెండర్లు ఇందులో పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో జాయింట్ కలెక్టర్ గారిని చైర్మన్గా ఉంచడం జరిగింది. ఈ షాపులు నిర్ణయించేటటువంటి కమిటీలో జాయింట్ కలెక్టర్ గారితో పాటు డిప్యూటీ కమిషనర్, సంబంధిత జిల్లా డిపో మేనేజరు, ఐఎంఎఫ్ఎల్ డిపో ఉంటుంది ఒకటి, డిపో మేనేజరు, ప్రొవిజన్ ఎస్ఎస్ సూపరింటెండెంట్, ఆ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఎస్ఓ, వీళ్ళంతా కమిటీలో సభ్యులుగా ఉంటారు. కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి దుకాణదారులు, దుకాణం ఉన్నటువంటి సొంతదారులు, గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ ప్రభుత్వం చే నడపడుతున్నటువంటి నడపబో మద్యం దుకాణాల కోసం టెండర్లు వేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి విధానాలకు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా స్టేషన్కి వచ్చి సీఐని కలిసి సంప్రదించి వాళ్ళ వాళ్ళ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోండి. ఏ రమేష్ రెడ్డి ప్రొవిజన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆలోచించారు.